हेलो अंडी नमस्ते वेलकम टू मी साइलास किचन इकड़ नेनु नारकटपल्ली दग्गर हाईवे मीद आंध्र विलास अने ओक होटल उंदी मन ओरिसा दाबाल मूड दाटगाने पेट्रोल बंक अन्नी दाटगाने लेफ्ट साइड वस्तदी असल आंध्र विलास अंटे फुल प्योरली आंध्र फुड वंडुतुन्नारु सो ई रोज नेनु मीकु चाला चाला रेसीपीस चूपिंचबोतुन्नानु इदी टू पार्ट्स किंद नेनु डिवाइड चेस्तानु एंदुकंटे लेंथी वीडियो मीरु चूडलेरु काबट्टि पार्ट 1 लो कोन्नि चूपिस्तानु इंदुलो मनकि एमेम रेसीपीस उन्नायंटे एमेम चेसामु దొండకాయ ఫ్రై ఆలుగడ్డ ఫ్రై పప్పు టమాటా ఉలవచారు డబుల్ కమీటా బిర్యానీ చికెన్ గ్రేవీ చికెన్ కర్రీ షేర్వా టమాట చట్నీ ఇన్ని ఉన్నాయి సో దీన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేసి మేము ముందుకు వస్తాము ఫస్ట్ మనం ఎవరు ఏంటి అన్న ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం ఉలవచారు చూడబోతున్నాం మనం ఇప్పుడు ఎందుకంటే మనకి బయట దొరికే ఉలవచారు చూడాలన్నా తినాలన్నా ఇష్టం అనిపిస్తుంది ఎలా చేయాలబ్బా అని అనిపిస్తుంటది ఇప్పుడు మనం డైరెక్ట్ చూడబోతున్నాం షీ ఇస్ మేరీ ఇక్కడ షెఫ్ తనే ఇక్కడ నాడవల్ల షీఫ్ షెఫ్ పొజిషన్ లో ఉండే నా మనసు ఎంత సంతోషంగా అనిపిస్తుంది లోపల ఎక్కడికి వెళ్ళినా ఏ కిచెన్ లో చూసినా జెంట్స్ ఉంటారు ఎక్కువ శాతం బయట వంటల్లో మాత్రం ఇప్పుడు ఆడవాళ్ళు లేడీస్ మనదే రాజ్యం పోపు గింజలు అన్నీ వేస్తుంది మా అందులో ఆవాలు జీలకర్ర శనగపప్పు ఆవాలు జీలకర్ర పప్పు శనగపప్పు మినపగుళ్ళు కలిపి పోసగింజలు వేసా తర్వాత ఎల్లిపాయ అల్లం ఎల్లిగడ్డ అల్లం ఉందా అందులో లేదు వేస్తే కొద్దిగా వాసన కూడా బాగా వస్తుంటుంది బాగా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయ వేస్తే కొంచెం మగ్గాక ఒక నాలుగు ఎండుమిర్చి మనం జనరల్గా వేసే పోపు ముందు రసం తీసుకొని వంచి ఉంచాం ఓకే కొంచెం కరేపాకు వేయాలి నూరూరించే ఉలవచారంట సైలాస్ కిచెన్ ఆంధ్ర విలాస్ ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఇయర్ ఫ్రమ్ ఆంధ్ర కదా మేరీ మీరు ఆంధ్ర నుంచి ఏ ఊరు విజయవాడ అండి ఓ విజయవాడ అంటే కృష్ణా జిల్లా అందరికి నచ్చే విధంగా వంటలు చేయడంలో కృష్ణా జిల్లాకి ప్రత్యేకత ఉంది కొంచెం వేరబడ్డాక ఉల్లిపాయలు కొంచెం టమాటా ఉడికిపోయింది కదా ఆలుగడ్డ ఉడకాలి ఫుల్ ఒక లెవెల్లో ఆలు ఫ్రై అవుతుంది ఎన్ని కిలోలు ఇది ఒక 6 కేజీలు ఉంటది 6 కిలోల ఆలుగడ్డ 4 కిలోల దొండకాయ రోజు ఇంతే ఉంటాయా ఏదో ఒకటి ఎక్కువ 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 ఉండతాం అమ్మా ఎంత సేపు పడుతుంది మేరి నీకు వంట అంత చేయడానికి 2 గంటలు పడుతుంది అంతే వెజ్ నాన్ వెజ్ 2 గంటల్లో ఎన్ని పొయిలు మేనేజ్ చేస్తావు ఈ ఒక 3 ఆ ఒక 3 గ్యాస్ ఒక 3 పెట్టేస్తా ఆ మొత్తం 6 పొయిలు మీద 2 గంటల్లో 2 గంటలు ఎంత మందికి వంట ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎంత మంది ఉంటారు మీ దగ్గర 100 మంది 200 మంది 100 200 మంది ఒకవేళ అయిపోతుంటే అప్పటికప్పుడు మళ్ళీ చేస్తావు ఇంకా ఫుల్ టైం ఇక్కడే ను ఆ సూపర్ సూపర్ పొద్దు పసుపు వేసాం కొంచెం అల్లం వెల్లిగడ్డ చార్లో ఆ ఫస్ట్ వెల్లుల్లి వేసా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కొంచెం వేసి కొంచెం నానబెట్టిన చింతపండు 2 3 రెమ్మలు అంతేనా ఎక్కువ చేయాలా ఎక్కువ చేయాలా అని కొలుకుంటాం బాగా పుల్లగా ఉంటే తినలేరు 25 గ్రాములు ఉంటది నానబెట్టింది 25 30 గ్రాములు చింతపండు డైరెక్ట్ వేసేయటమేనా పులుసు తీయవా పులుసే అవసరం ఆ పులుసు ఉడకబెట్టి ఉంచా కదా అది దీంట్లో వేస్తే మరిగిపోద్ది ఓకే టేస్ట్ వస్తుంది అప్పుడు ఒక 30 గ్రామ్స్ ఆఫ్ చింతపండు వేసేసింది దాదాపు ఎన్ని లీటర్లు వస్తుంది మేరీ ఒక 5 లీటర్లు వస్తుందమ్మా 5 లీటర్లు 5 లీటర్ రసం ఉంటుంది ఒక్కసారి 5 లీటర్లు ఉడకబెట్టిన ఉల్లిపాయ రసం ఇది ఉల్లిపాయ రసం ఎన్ని కేజీలు ఉడకబెట్టావు 2 కేజీలు ఉడకబెట్టా 2 కేజీలు ఉల్లిపాయలు ఎంత సేపు నానబెట్టాలి ఒక గంట నానాలి గంటే ఓకే మేము రాత్రంతా నానబెడతాం పోయి ఉడికించాలి ఆ ఉడికించాలి ఎంత సేపు ఒక అర గంటలో అయిపోద్ది అంటే మేము 8-8 విజిల్స్ చేస్తే సరిపోద్ది కదా నేనా పొయ్యికి వేసాను సరలో వేసి పొయ్యి మీద ఉడికించాను ఓకే అందుకే టేస్ట్ కూడా ఎక్కువ ఉంటది అన్ని కట్టెల పొయ్యి మీద మంచిగా సరోగా ఉడుకుతున్నాయి కదా నా రియల్ టేస్ట్ బయటకు వస్తది కొంచెం మగ్గాక కొంచెం కారం వేసేసి రసం పోస్తే మరుగుతుంటది ఓకే మరిగే కొద్దీ కొద్దీ టేస్ట్ టేస్ట్ వస్తది
ఆంధ్ర సైడ్ ఉలవచారు చిక్కగా చేస్తారు కదా అదే ఇలా చేస్తారు ఉలవలు ఉడకబెచ్చి మిక్స్ చేసి ఉడికిన ఉలవలు ఉన్నాయి కదా అమ్మా అవును అది మళ్ళీ మిక్సీ పట్టి చిక్కగా చేసేస్తారు చిక్కగా చేసి ఫిల్టర్ చేసేస్తారా అంటే మొత్తం ఉలవలన్నీ వేసేస్తారా ఉలవలన్నీ మళ్ళీ మిక్సీకి గ్రైండర్ గాని మిక్సీ గాని వేస్తారు అది అది కూడా దానికే చేసేస్తారు అప్పుడు నిలువ ఎలా ఉంటది మరి ఉండదు ఇదే ఉంటది రెండు రోజులైనా ఉంటది ఆహా వాళ్ళ అమ్మేది నిలువ ఉంటది కదా కవర్లలో పెట్టి అమ్ముతారుగా మనకి ఈ స్వగృహాలు అక్కడ ఇక్కడ ఫ్రిజ్లలో పెట్టేస్తారు ఆ ఫ్రిజ్లోనేనా ఫ్రిజ్లో పెట్టి అవుతది ఇది కల్పన నేను కల్పన మొత్తం అయిపోయింది इंत कलपाल चला अनुभ उ अर कि पैमे टिखी का मेरी बाहुबली का अंदर अभी पोसेवा पोसे कमेंसे उवा डबल कमीट अदाइट कम मग्गाक రసం దాంట్లో వేసి మరిగిస్తా బాగా ఓకే అప్పుడు దగ్గరికి చిక్క పడుతది ఓ ఇది కూడా చిక్కగానే వస్తుందా మీది వస్తుందండి ఉడికి ఉడికి వచ్చేస్తది ఉలవచారు మీ దగ్గర ఉలవచారు ఫేమసా ఆ బాగుంటదండి ఉలవచారు బాగుంటది ఇది చాలా సేఫ్ మరగాలంటే సగం అయ్యేదాకనా ఆ దగ్గర కావాలి మొత్తం మగ్గిపోవాలి ఓ ఇలా దగ్గర ఇది కూడా టేస్ట్ ఏమో ఈ గిన్నెలోంచి గరిట ఆదేదొచ్చి ఇది కలిసి కూడా టేస్ట్ వస్తుదేమో మరి మూత పెట్టొద్దామా ఇది ఇంకా మసాలాలి డబుల్ కమిట చూద్దామా సో హేమంత్ స్వీట్ మాస్టర్ అండ్ ఇక్కడ వంట కూడా హెల్ప్ చేస్తున్నాడు అన్నిటికీ అన్ని వంటలు వచ్చా హేమంత్ నీకు సో ఇన స్పెషల్ ఏంటంటే డబుల్ కమిట అంట ఇప్పుడే బ్రెడ్ వేయించి తీసాడు ఖాళీ బ్రెడ్ దీనికి ముందు ఏమైనా ఆరబెట్టినామా బ్రెడ్ ని డైరెక్ట్ బేకరీ నుంచి తేవటం ఫ్రై చేయటం మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా డబుల్ కమిట అంటే ఎట్లా చేస్తారు ఎలా చేయాలని ఇదిగోండి హేమంత్ చేస్తున్నాడు చూడండి మన ఉద్దేశం అది ఇన రాముల్ గారు ఈ ఆంధ్ర విలాస్ కి ఓనర్ సార్ టెన్షన్ అవుతున్నారు అన్నమాట ఏంటండి ఏం చేస్తున్నారు టెన్షన్ ఏం లేదండి మా వాళ్ళందరూ 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు హైవే మీద ఎవరు పోతున్నా మీ హోటల్ కు వస్తా స్వామి అని చెప్తున్నాను నేను సో చేద్దాం నెక్స్ట్ ఏంటి వేయించి తీసినాక చేసేది బ్రెడ్ మొత్తం వేయించి తీసేసినాం అయిపోయింది నెక్స్ట్ ఎంత సింపుల్ అని చూస్తే అర్థమవుద్ది కానీ ఎంత టేస్టీనో కూడా అర్థమవుతది అదే కదా వచ్చి తినాలి చెప్పండి మరి మీరే ఎక్కడ ఉంది ఇది ఏంటి ఎప్పుడు పెట్టారు హోటల్ రాముల్ గారు నేను ఇంటి రావారో ముఖ్యమంత్రి కావడం పెట్టా ఓ ఆ 83 ఆహా 1983 ఓ ఓకే 83 నుంచి హోటల్ నడుస్తున్నారు హోటల్ నడుస్తున్నారు గ్రేట్ గ్రేట్ కాకపోతే ఇప్పుడు కస్టమర్ దొరకక చాలా కష్టమైంది అందుకని వాళ్ళకు అద్దెకి ఇచ్చేసిన నడుపుతున్న వాళ్ళకి తీసుకొచ్చారు ఆ ఓకే ఓకే 1983 నుంచి నడుపుతున్నారంటే అంతకు 20 ఏళ్ళ ముందు మీరు పుట్టారని మేము అనుకోవచ్చా ఆ నాకు ఇప్పుడు 70 ఏళ్ళు దేవుడా అంత యాక్టివగా 4-5 బిజినెస్లు చేస్తున్నారు ఇక్కడ ఇదినేమో ఈ హోటల్ లీజ్ కి ఇచ్చారు ఆయనకి 70 ఇయర్స్ ఎక్కడ మేడం నల్గొండన నల్గొండేనా హైదరాబాద్ అంటే ఏం పేరమ్మా నల్గొండ నేను ఏచూరి శైలజ ఏచూరి శైలజ మనకి దాదాపు 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూస్తారు మన ఛానల్ నేను అన్ని వంటలే చేస్తుంటాను ఈ హోటల్స్ అన్ని చూసుకొని చేస్తుంటాను మంచి మంచి గుడ్ దగ్గర యాలకులు జీడిపప్పు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అండి మీకు కావాల్సినవి వేసుకోవచ్చు ఇందులో నేతలే వేయిస్తున్నారు నువ్వు మాట్లాడొచ్చు హేమంత్ లైట్ కాగిన తర్వాత పాలు డైరెక్ట్ అట్లా వేసేస్తే ఇరగవా దీనికి ఏమేదో అది డబుల్ కమిటకి అట్లా ఉంటే టేస్ట్ ఓకే ఎనీ మిల్క్ వాడచ్చా మనం క్రీమ్ మిల్క్ అట్లా వాడాలా క్రీమ్ మిల్క్ అయితే ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఓ ఇది క్రీమ్ మిల్కే కదా క్రీమ్ మిల్క్ క్రీమ్ ఎక్కువ ఉన్న మిల్క్ ఈ వేడికి మీకు అలవాటు అయిపోయింది కదా పప్పు టమాట ఉడుకుతుందా పక్క స్టవ్ మీద అక్కడ దొండకాయ అయిపోయిందా మేరీ ఓ సూపర్ ఆలుగడ్డ కూడా అయిపోయిందా ఆయిల్ డ్రై ఫ్రూట్స్ వేయించి మనమేమో యాలక్కాయ పొడేద్దాము సో దట్ యాలక్కాయ మధ్యలో తగలకుండా ఉంటుంది అండ్ దాంట్లో పాలు మరిగితే ఆటోమేటిక్గా టేస్ట్ మొత్తం పాలకు వచ్చేస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్నది అందులో కలిపేస్తారు షుగర్ వేసేసి కలిపేస్తారు కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ వేసి లైట్గా ఓకే నైస్ నైస్ నైస్
పాలు వేడెక్కినాక కొన్ని వాటర్ కలుపుతున్నారు. ఇంట్లో చేసుకునే వాళ్ళు వాటర్ కలపాలా వద్దా, యూ డిసైడ్ కదా. ఏంటంటే తక్కువ ప్రైస్ తోని నాణ్యమైన ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి టు ద బెస్ట్ పాసిబుల్ మనకి వాళ్ళకి ఇద్దరికి అమికబుల్ గా ఉండేటట్టు ట్రై చేస్తున్నారు. మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు మాత్రం చక్కగా నెయ్యి వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోండి, జీడిపప్పు బాదం పప్పు అట్లన్నీ వేయచ్చు కదా. పంచదార ఎంతకి ఎంత? 2 కేజీకి 1 కేజీ వేస్తున్నాం. 2 కేజీ మిల్క్ 1 కేజీ. 2 కేజీ మిల్క్ 1 కేజీ పంచదార. ఎన్ని బ్రెడ్ ప్యాకెట్లు? 2 బెడ్ బ్రెడ్స్. 2 బెడ్ బ్రెడ్స్ అది మొత్తం కలిపి 2నా? 2 పెద్ద ప్యాకెట్స్. పెద్ద ప్యాకెట్స్ 2. ఆ స్పెన్సర్స్ అని పెద్ద పెద్ద దొరుకుతాయి కదా, అదే కదా. కొలత వచ్చేసింది. ఆ 2 పెద్ద బ్రెడ్ ప్యాకెట్లకి 2 లీటర్ల పాలు, 1 కేజీ షుగర్. 2:2:1 పాలు మసలాలా? కొంచెం పొంగిన తర్వాత బంద్ చేసి బ్రెడ్ చేస్తాం. పొంగినాయి, బంద్ చేసి. బ్రెడ్ ఏం చిదిపరా? కొంచెం అదే నానిన తర్వాత కొంచెం కొద్దిసేపు అట్లా ఇస్తే నానిన తర్వాత. ఎంతసేపు నానాలి? 10 మినిట్స్ అయితే సెట్. ఆ తర్వాత మనం వడ్డించుకోవటమేనా? తర్వాత కలుపుకుంటే పోదు. అంతేనా? కావాలంటే పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. మనం కలిపితే ముక్కలు ముక్కలు అవుతుంది. అట్లా ముక్కలు ముక్కలు అవ్వకూడదా? అవ్వకూడదు, కొంచెం కొంచెం ఉండాలి. మరి చిన్నగా ఉంటే బెడ్లాగా ఉంటుంది. అవును, హల్వా అవుతుంది అప్పుడు. హల్వా అవుతుంది, కరెక్టే. సో అయిపోయింది డబుల్ కమీటా. మళ్ళీ చివరిలో ఒకసారి షూట్ చేస్తాం. మేరీ అక్కడ చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ వేస్తుంది, అది చూసేసి వద్దాం. చికెన్ ఏంటిది అది? ఫ్రైయా? కర్రీ. కర్రీ లైట్ గ్రేవీ పోపేస్తారా? ఓ, టేస్ట్ ఉంటుందా? అది ఫ్రైకా? అన్నంలోకి వెల్లుల్లిపాయ. ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇంకేందులో ఉల్లిపాయ వేసే పని లేదు. అందులో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మసాలా, గరం మసాలా ఉందా లేదా? యాలకు అన్ని ఉన్నాయా? పేస్ట్ పట్టేస్తారు. అవును, ఊళ్ళో మగ్గిస్తాను. అచ్చా అచ్చా అచ్చా. ఎన్ని కిలోల చికెన్? కది 5 కిలోల చికెన్. నీకేం కావాలి నాకు చెప్పు, నేను అందిస్తా. ఇవాళ మేరీకి నేను అసిస్టెంట్ని. ఇప్పుడు అది ఎన్ని కిలోల చికెన్? ఇది ఎన్ని? ఇదేమో గ్రేవీ కోసం. బిర్యానీలో గ్రేవీ ఇస్తారు కదా, మళ్ళీ షేర్వా అంటారు కదా, దానికోసం. దీన్ని మంచిగా పచ్చివాసన పోయేటట్టు ఇంకొంచెం వేయగల దీంట్లో? దీంట్లో కాదు, గ్రేవీలో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఓకే, ఎందుకంటే కొద్దిగా అల్లం కూడా మగ్గితే నూనెలో. అవును, కొద్దిగా. ఇందాక గ్రేవీలో అల్లం లేదా? ఉండదు, పచ్చి వేస్తాను. ఫస్ట్ గ్రేవీలో ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, కొబ్బరి మసాలాలు, కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తాను మేడం. కొద్దిగా జీడిపప్పు. ఓకే ఓకే ఓకే. గ్రేవీ టేస్ట్ కోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొంచెం మగ్గాక ఇది చికెన్ కర్రీ, అది గ్రేవీ. ఓకే, కొంచెం పై మూత పెట్టేస్తే మాసం వేసి. అవును, దాదాపు 6 కేజీలు ఉంటుంది మేడం. 6 కిలోలు చికెన్ కర్రీ. కర్రీ సరిపోదు మేడం, మళ్ళీ నైట్కి 10 కిలోలు ఉందా? అవునా. ఇప్పుడు ఈ మధ్యాహ్నం లంచ్ టైంకి గ్రేవీకి మేడం. యా, వేసేసాయి. ఇది ఈ గ్రేవీలో మంచిగా మగ్గుతుంది. మగ్గాక అప్పుడు కారము, ధనియాల పొడి. ఇదేమో దగ్గరికి మనకి అంటూ ఉంటుంది కదండి, అది అన్నమాట గ్రేవీ. ఇది హై ఫ్లేమ్ అన్నట్టే కదా, ఇప్పుడు దాకా అంతా మీడియం ఫ్లేమ్ కాదు. హోటల్లో చేసేది చేస్తే ఎలా ఉంటుంది, ఏం తింటారు, అది ఎలా వండుతారు అనే డౌట్స్ అన్నీ మీకు ప్రతి చోట క్లియర్ అవుతుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వండుతున్నారు. వీళ్ళది మేరీ ఫ్రమ్ కృష్ణా జిల్లా కాబట్టి చాలా బాగుంటుంది. అన్నంలోకే కదా ఇది. మనం ఏమనుకుంటామంటే హోటల్లో చేసినప్పుడు వాళ్ళు ఏదో పెద్ద ఏమేమో చేసేస్తారు మనకు చెప్పకుండా అనుకుంటారు. అన్నీ మన ఇంట్లో ఉండే ఏమేమి వేసారండి? పసుపు, కారం పౌడర్, ధనియాలు, సాల్ట్, ఉప్పు, కార్న్ పౌడర్ కానీ, బియ్య పిండి కానీ, శనగ పిండి. బియ్య పిండి బాగుంటుంది. నేను వాడను. వెరీ నైస్. మనం ఒకటే. సో అదంతా వేసి దేంట్లో కలుపుతారు? ఇది లైట్గా వాటర్ వేసి ఎంత వాటర్ వేయాలి, ఎంత వేయించాలి అనేది ఇంపార్టెంట్. అంతే
వీళ్ళకి అసిస్టెంట్లు పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను పరిచయం చేస్తాను వెళ్ళేటప్పుడు. అండ్ మెయిన్ మాస్టర్స్ మాత్రం ముగ్గురు నలుగురు ఉన్నారు కదండి ఇక్కడ అన్ని చేయటానికి. అన్ని ఆల్రౌండర్. కాదమ్మా, ఒక 20 సంవత్సరాలు అవుతుందా? 20 సంవత్సరాలు ఇండస్ట్రీ అక్కడ. అన్ని కలిపి చేసుకుంటాం. బిర్యానీ రైస్ వండటానికి నీళ్ళు వేడి చేస్తున్నారు కదా, చూసావా నాకు ఎలా తెలిసిపోయింది? నేను బాగా చేస్తాను బిర్యానీ చాలా. కొంచెం వేసేసారు మళ్ళీ అన్న వాళ్ళు ఇచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాళ్ళకు కారం ఓకే. జనరల్గా మనము నాన్ వెజ్లో వేసే అన్నీ వేసారు కదండి, ఒక బియ్యపిండి శనగపిండి, క్యాబేజ్ 65, మా ఛానల్లోనే 5-6 వెరైటీస్ ఉంది, మీది ఒక వెరైటీ. బిర్యానీ వచ్చేసిందో ఆ విలేజ్ కుకింగ్లో వాళ్ళు ఏదో సౌండ్లు చేసుకుంటూ వస్తారు, ఓహో హో హో అని అట్లా వస్తున్నారు వీళ్ళిద్దరు. బిర్యానీ ఏమేమి వేస్తారు ఇందులో? అల్లం పేస్ట్ వేసింది, పచ్చిమిర్చి పేస్ట్ వేసింది, గరం మసాలా మిక్స్ అన్ని వేసింది, పెరుగు వేసింది, సాల్ట్ వేసింది, కొత్తిమీర పుదీనా తురిమేతి షాజీరా బగారాకు ఎన్ని వేయాలి, సేమ్ వేయాలి, ఆయిల్ వేసిన ఆల్రెడీ అన్నీ వేసి కలపాలి. చికెన్ బిర్యానీ టేస్ట్ మొత్తం మారినేషన్లో ఉంటుందండి, అది ఆల్మోస్ట్ కదా బాగా మంచి సాఫ్ట్ అవుతుంది కదా పీస్. ఒక్కొక్క పీస్ 100 గ్రాములు ఉండదు, 130 ఒక బిర్యానీకి ఒక పీస్ ఇస్తారా? సింగిల్ బిర్యానీ ఎంత, డబుల్ బిర్యానీ ఎంత? ఫుల్లో దాదాపు 300 గ్రాములు చికెన్ ఉంటుంది, 250. ఇంకేం మిగులుతున్నట్టు? ఇది క్యాబేజ్ 65, కలపటం అయిపోయింది. ఇదిగోండి ఈ టెక్స్చర్, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో కలపాలి. కొంచెం వాటర్ కూడా ఇట్లా వేసుకోవాలి. దీన్ని ఎలా వేస్తారు పకోడీ? బిర్యానీకి ఒక పక్కన రైస్ ఉడకటానికి మసాలాలతో పాటు అందులో ఇంకేమన్నా వేస్తారా? సాల్ట్ వేయాలి, ఉప్పు వేయాలి, ఉప్పు చూసావా? చూడక్కర్లేదా అంటే నీకు చెయ్యి తిరిగింది కదా. కొబ్బరి టేస్ట్ బాగా తెలుస్తుంది. అసలు సిసలు ఆంధ్ర చికెన్ గ్రేవీ ఇది కదా, కాకపోతే మనకి ఉల్లిపాయలు తగలకుండా ముందే పేస్ట్ చేసి వేయించినాం. ఆ పేస్ట్లో తను ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసేసింది, లవంగ, చెక్క, మసాలా ఇంకా ఎయిట్లే. ఇప్పుడు ఇందులో షేర్వా మంచిగా, ఎక్కువ షేర్వా. ఇది బిర్యానీలోకా లేకపోతే ఉత్తగనే? దగ్గర కావాలనుకునే వాళ్ళకి ఇది, గ్రేవీ లూజ్ కావాలనుకునే వాళ్ళకి ఇది. లూజ్ లూజ్ అన్న వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కర్రీ, మామూలు చికెన్ కర్రీ అన్న వాళ్ళకు. క్యాబేజ్ 65 రెడీ అయిపోతూనే ఉంది. క్యాబేజ్ మంచిగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని పొడుగు పొడుగుగా అందులో అన్నీ కలిపేసారు, వేసేస్తున్నారు. ఇలాగే మనం క్యారెట్ వేయచ్చు, అన్నీ వేయచ్చు కదా. మన చామగడ్డ, ఆలుగడ్డ ఇట్లా గీరేసి, బెండకాయ కరెక్టే, దొండకాయ తీసాక చూద్దాం మళ్ళీ వేగినాక. మనం నీళ్ళు మసిన తర్వాత ఉప్పు వేసిండు ఆయన, బియ్యం వేసేసాడు. ఇది వేడెక్కుతుందా? కింద ఉంది మంట. చికెన్ ఒకటి చూపిస్తా, ఫ్రై బస్సులో వస్తుంటే మాకు హడావుడి. మళ్ళీ వేయించేసి మీరు వాళ్ళ నవ్వుతూ మాట్లాడుతున్నారు, ఆమె కూడా, మేరీ కూడా. క్యాబేజ్ 65 అయిపోయింది, లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది, గోల్డెన్ బ్రౌన్, సూపర్. ఎంతేనా?
చక్క చిల్లుల గిన్నెలోకి కింద ఒక ప్లేట్ పెట్టుకొని చిల్లుల గిన్నెలో చేస్తున్నారు అయిపోయింది క్యాబేజ్ 65 మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా కరివేపాకు పచ్చిమిర్చి చేస్తా అన్నారు ఇనేమో బిర్యానీ మంచిగా కింద అడుగున మంట పెట్టారు పెంక పెట్టి దాని మీద ఇది వేడెక్కుతుంది కదా ఇలోప రైస్ ఉడికి పొంగని దీని మీద వేసేసి సీల్ చేసిస్తారు అయిపోయింది కొత్తిమీర ఫ్రై పెట్టేద్దాం చల్లాలి కొత్తిమీర చల్లాలి ఫ్రై మసాలా చల్లేస్తా సో దట్స్ ఆల్ ఫర్ టుడే పార్ట్ 1 కి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడుతున్నాను పార్ట్ 2 లో వస్తది మీకు చికెన్ ఫ్రై రోస్ట్ ఫ్రై ఎలా చేస్తున్నారు మేరీ అనేది ఆల్్రెడీ పార్ట్ 1 లో అన్ని చూసేశారు కదా పార్ట్ 2 లోకి షిఫ్ట్ అయిపోతున్నాం మేము ఇప్పుడు దట్స్ ఆల్ ఫర్ టుడే పార్ట్ 2 లో మీకు ఇంకా ఈ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ అండ్ బిర్యానీ క్లోజింగ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను బీ రెడీ